ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఆర్టీసీ బస్టాండ్ నిరుపయోగంగా మారింది. ప్రయాణికులకు వసతులు కల్పించడంలో ఆర్టీసీ అధికారులు విఫలం కావడం వల్ల ప్రయాణికులు బస్టాండ్కు దూరం అయ్యారు. ప్రధాన రహదారి మీదనే బస్సులు ఆగడం వల్ల ప్రయాణికులు కూడా ఆర్టీసీ బస్టాండ్ వదిలి రోడ్డు మీదనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండనక వాననక ప్రయాణికులు బస్సుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి స్థానికంగా నెలకొంది. ఈ పరిస్థితిలో ఎర్రగొండపాలెం చుట్టూ ఉన్న మండలంలోని గ్రామస్తులకు కేంద్రంగా ఉంది. ఎర్రగొండపాలెంకి నిత్యం పనుల కోసం ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రయాణికులు. 1984 సంవత్సరంలో 2 ఎకరాల విస్తీర్ణంలో స్థలాన్ని సేకరించి బస్టాండ్ని ప్రారంభించారు. అక్కడ చిన్నపాటి రేకుల షెడ్డు నిర్మించారు. 2004 వరకు ఆర్టీసీ బస్టాండ్ వినియోగంలో ఉంది. ఆర్టీసీ బస్టాండ్లో కనీస సౌకర్యాలు లేవు. పొద్దుగూకితే ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంటుంది. ఎర్రగొండపాలెం పట్లోని విస్తీర్ణం పెరిగింది. మొత్తం ఎర్రగొండపాలెం ప్రధానం నిత్యం ప్రజలతో రద్దీగా మారింది. ప్రధాన రోడ్డు హైవే కావడంతో గ్రామాలకు వెళ్లే బస్సులు ఒకచోట కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు లగేజ్ బ్యాగులు పట్టుకుని పడరాని పాట్లు పడుతున్నారు. ఈ మార్గం గుండా ఇతర జిల్లాలకు బస్సులు వెళ్తాయి. ఈ క్రమంలో ఇక్కడే బస్సులు ఆగుతుంటాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు మహిళలు టాయిలెట్ సేకపోవడంలో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 10 సంవత్సరాలుగా ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నామని నాయకులు చెప్తున్నా అడుగు ముందు పెట్టడం లేదు. చైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రంలో ప్రయాణికులకు మరుగైన సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ ఆర్టీసీ బస్టాండ్కి ఎదురుగా చిన్న చిన్న బంకులు, రిజిస్టర్ ఆఫీసు, మద్యం దుకాణం ఉండడంతో మహిళలకు బస్టాండ్ దగ్గరికి రావడానికి ఆలోచిస్తున్నారు. బస్టాండ్లో సాయంత్రం అయిన తర్వాత మద్యం బాబులు ఎక్కువగా ఉంటారు. దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో గల
ఎర్రగొండపాలెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అంటే 1984లో అప్పటి రాష్ట్ర మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఎర్రగొండపాలెంలో బుల్లల్ చెరువు రోడ్లో ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటు చేశారు. అప్పట్లో గోళ్ళ వెంకట సుబ్బయ్య అనే ఒక వ్యాపారి తన సొంత విలువైన ఖాళీ స్థలం 2 ఎకరాల 99 సెంట్లను ఆర్టీసీ బస్టాండు ఏర్పాటుకు ఉచితంగా ఇచ్చారు. అయితే అప్పట్లో పాలకులు అధికారులు హడావుడిగా రేకులు షెడ్డేసి బస్సులన్నీ అక్కడికి వచ్చేటట్లుగా అక్కడ ఒక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి ఒక నైట్ వాచ్మెన్ని కూడా ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యము విద్యుత్ సౌకర్యం కల్పించి అప్పట్లో దాన్ని సర్వాంగంగా సుందరంగా తీర్చిదిద్దారు. అయితే ఆ ప్రభుత్వం ఉంది, ఆ తర్వాత బస్టాండ్ను పట్టించుకుని నాదుడే లేకుండా పోయాడు. క్రమంగా దాదాపు ఒక 30 ఏళ్ల నుంచి అది ఎందుకు పనికి రాకుండా మరుగున పడిపోయింది. అయితే గత ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేసిన డేవిడ్ రాజు ఖచ్చితంగా ఆర్టీసీ బస్టాండ్ని పునరుద్ధరిస్తానని చెప్పి అక్కడ బస్సులన్నీ అక్కడికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే కొన్ని బస్సులు మాత్రమే అక్కడికి వచ్చాయి తప్ప ఆ తర్వాత దాన్ని పట్టించుకున్న నాదుడు కూడా లేదు, ఆయన కూడా తర్వాత దాన్ని పట్టించుకోలేదు. దీనంతటికీ కారణం కేవలం వలస నేతలు ఈ ప్రాంతాన్ని పాలించారు కాబట్టే ఇలా జరుగుతూ ఉంది. వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే ఎర్రగొండపాలెం నియోజకవర్గ కేంద్రం, గతంలో సమితి కేంద్రం, అంటే ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్తో పాటు ఆర్టీసీ డిపో అవసరం కూడా ఎంతో ఉంది. అయితే అట్లా డిపో ఏర్పాటు చేయాల్సిన ఈ ప్రాంతంలో కనీసం బస్ షెల్టర్ని కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు దీనికి తగ్గట్టు మాచర్ల నుంచి ఎర్రగొండపాలెంకి 63 కిలోమీటర్లు, అదేవిధంగా ఎర్రగొండపాలెం నుంచి శ్రీశైలానికి 100 కిలోమీటర్లు. ఈ మధ్య ప్రాంతంలో ప్రయాణికులు ఎవరైనా మలమూత్రాలు విసర్జించాలంటే ముఖ్యంగా మహిళలు చాలా అవస్థలు పడుతున్నారు. వాళ్ళు ఇక్కడకు వచ్చినా కానీ ఇక్కడ రాలేని పరిస్థితుల్లో ఇక్కడ టాయిలెట్లు మరుగుదొడ్లు లేని కారణంగా చాలా అవస్థలు పడుతున్నారు. అప్పట్లో ఎమ్మెల్యే డేవిడ్ రాజు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఒక మరుగుదొడ్డిని ఏర్పాటు చేసినా అది నామకే వస్తే దాని అనుసంధంగా జరుగుతుంది తప్ప అది పూర్తి స్థాయిలో వినియోగంలోనికి రాలేదు. దీనికి కారణం నీటి సౌకర్యం లేకపోవడమే. కాబట్టి ఈ బస్ షెల్టర్లతో పాటు మలమూత్రశాలలను కూడా ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా ఎర్రగొండపాలెంలో ఒక దాత ఇచ్చిన స్థలం ఈరోజు కోట్ల రూపాయల విలువలో ఉంది. కాబట్టి ఆ స్థలాన్ని అభివృద్ధిలోనికి తీసుకొచ్చి అక్కడ బస్ షెల్టర్తో పాటు అవసరమైతే డిపోను కూడా ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలోని ప్రతి పల్లెకు బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారే ఏకంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని ఆర్టీసీ బస్టాండ్ను పునరుద్ధరించడంతో పాటు ఆర్టీసీ డిపోను కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ మెయిన్ బజార్లో కూడా 2-3 చోట్ల బస్ షెల్టర్లు ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. బస్ షెల్టర్లు లేని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.